వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో కరెంట్ ఎకానమీ టాపిక్స్ మాట్లాడుతున్నాం. మేజర్గా ఈ మాడ్యూల్లో టూ కరెంట్ ఎకానమీ టాపిక్స్ని మనం మాట్లాడటం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఎగ్జిట్స్ టెక్నికల్ రిసెషన్. దాదాపుగా టెక్నికల్ రిసెషన్ నుంచి ఇండియా బయటకు వచ్చింది అని చెప్తున్నారు. థర్డ్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ని మనం గమనిస్తే, అంటే 2020-21 ఇది మనకు మేజర్ ఇయర్ ప్రజెంట్. మనం 2020-21 ఇయర్లో ఉన్నాం. ఏప్రిల్ ఫస్ట్ నుంచి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్తాం. ప్రజెంట్ మనం 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం అనమాట. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో థర్డ్ క్వార్టర్ అంటే మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ని ఫోర్ క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ క్వార్టర్ మనకి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది. 2020-21లో ఏప్రిల్ జూన్ అంటే 2020 ఏప్రిల్ జూన్లో మనం -24.4% రిసెషన్ చూసాం. రిసెషన్ అంటే ఏంటి? సో నెగిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేసింది, -24.4% జీడిపి, సో దేశ స్థూల దేశీయోత్పత్తి. అది సెకండ్ క్వార్టర్లో అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో -7.3%గా నమోదైంది. అంటే టూ కన్సిక్యూటివ్ టర్మ్స్లో రిసెషన్ జరిగింది, అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేసింది. టెంపరీగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ తగ్గినట్టు, దాని విలువలు తగ్గినట్టు, సో అంటే కంట్రీకి వచ్చే కంట్రిబ్యూషన్ తగ్గినట్టు, అది నెగిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్ళింది, నెగిటివ్ గ్రోత్ని నమోదు చేసింది. టూ కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో రిసెషన్ కనుక నమోదైతే దాన్ని టెక్నికల్ రిసెషన్ అంటారు. అంటే ఫస్ట్ క్వార్టర్ అయిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్వార్టర్ ఫోర్ క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు ప్రతి ఇయర్ని, ఫైనాన్షియల్ ఇయర్ని. 2020-21 ఇయర్లో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఏప్రిల్ మే జూన్ 3 మంత్స్, దీన్ని ఫస్ట్ క్వార్టర్ అంటారు, -24.4% వచ్చింది. సెకండ్ క్వార్టర్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు -7.3 నమోదు చేసింది. సో టూ కన్సిక్యూటివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది కాబట్టి దీన్ని టెక్నికల్ రిసెషన్ అంటారు. సో ఫస్ట్ టైం దాదాపుగా 17-18 సంవత్సరాల తర్వాత టెక్నికల్ రిసెషన్ నమోదు చేయడం, ఇదే మనం ఫస్ట్ టైం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ థర్డ్ క్వార్టర్ని కనుక మనం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం మనం గమనిస్తే థర్డ్ క్వార్టర్లో కొంచెం పాజిటివ్ గ్రోత్ రేట్లోకి వచ్చాం, అది 0.4% అనమాట. అంటే టెక్నికల్ రిసెషన్ నుంచి బయటకు వచ్చాం. నెగిటివ్ గ్రోత్ రేట్ కన్సిక్యూటివ్ టర్మ్స్లో టూ క్వార్టర్స్లో వచ్చిన తర్వాత పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేసాం థర్డ్ క్వార్టర్లో. అది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నదాన్ని థర్డ్ క్వార్టర్ అంటారు. ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ రన్నింగ్లో ఉన్నాం మనం, అంటే జాన్, ఫెబ్, మార్చ్, ఇది ఫోర్త్ క్వార్టర్. మార్చ్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని రిజల్ట్స్ వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినాయి, అది 0.4% నమోదైంది. అంటే పాజిటివ్ గ్రోత్ రేట్లోకి చిన్నగా మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అంటే మనం వీషేప్ రికవరీలోకి వెళ్తున్నాం సింపుల్గా చెప్పాలంటే. సో ఆల్రెడీ మనం ఎకనామిక్ సర్వేలో మాట్లాడుకున్నాం వీషేప్ రికవరీ అంటే ఏంటో అనేది. ఎనీవే, టూ కన్సిక్యూటివ్ క్వార్టర్స్ తర్వాత థర్డ్ క్వార్టర్ అయినా ఆల్రెడీ జరిగిపోయినటువంటి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మనం 0.4% ఈ మ్యాప్ ఇక్కడ ఉంది చూడండి, జీడిపి 0.4% మనం పక్కన మీరు స్లైడ్లో చూస్తున్నారు, 4% పాజిటివ్ గ్రోత్ రేట్తో వెళ్ళామన్నమాట. సో అంటే 2020-21 ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఫస్ట్ టూ క్వార్టర్స్ నెగిటివ్ గ్రోత్, థర్డ్ క్వార్టర్ పాజిటివ్ గ్రోత్, పాజిటివ్లోకి వచ్చింది కాబట్టి ఫోర్త్ క్వార్టర్, అంటే ఇప్పుడు జరిగేది జాన్, ఫెబ్, మార్చ్, ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం, ఈ త్రీ ఫోర్త్ క్వార్టర్ అయినటువంటి ఈ 3 మంత్స్ యొక్క రిజల్ట్స్ మనం, ఇది అయిపోయిన తర్వాత మనం 2021-22 ఫస్ట్ క్వార్టర్లో ఉన్నప్పుడు దీని రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇది మనకు చెప్తున్నారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే టెక్నికల్ రిసెషన్ నుంచి మనం బయటకు వస్తున్నాం. ఒకవేళ ఇంకొక టర్మ్ ఉంటుంది డిప్రెషన్ అని. డిప్రెషన్ అని ఎప్పుడు వస్తుందంటే టెక్నికల్ రిసెషన్, ప్రొలాంగ్డ్ రిసెషన్ వచ్చినప్పుడు, అంటే రిసెషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఎకానమీ డిప్రెషన్లోకి వెళ్తుంది అనమాట. సో డీప్ డిప్రెషన్లోకి కూడా వెళ్తుంది. కానీ మనం డిప్రెషన్లోకి వెళ్ళే అంత పరిస్థితి అయితే రాలేదు టెక్నికల్ రిసెషన్ నుంచి. కోవిడ్ వల్ల మనం నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసినాం, ఇప్పుడు మనం పాజిటివ్ గ్రోత్ రేట్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఎకానమీ అనేది సో కొంత పడిపోయింది ఫస్ట్ టూ క్వార్టర్స్లో, ఎందుకంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కోవిడ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల. తర్వాత అక్టోబర్ నుంచి కొంచెం పాజిటివ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్లో పాజిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది, అది 0.4%. అయితే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారం చాలా వేరియస్ అనేక రకాలైన సంస్థలు అనేక రకాలైన డేటాలు ఇస్తుంటాయి, కానీ ఈ డేటాల యొక్క యావరేజ్ చూసుకుంటే మనకు కంప్లీట్గా పిక్చర్ వస్తుంది అనమాట. ఆర్బీఐ ఒక డేటా రిలీజ్ చేస్తుంది, ఎకనామిక్ సర్వే ఒకటి చెబుతుంది, సో ఎన్ఎస్ఓ ఒకటి చెబుతుంది, వరల్డ్ బ్యాంక్ ఒకటి చెబుతుంది, తర్వాత ఐఎంఎఫ్ ఒకటి చెబుతుంది, ఇలా వేరియస్ బాడీస్ తమ యొక్క ప్రొజెక్షన్స్ చెప్తా ఉంటాయి. అయితే ఇక్కడ మనం మేజర్గా ఎన్ఎస్ఓని రీసెంట్గా ఈ మార్చ్లో రిలీజ్ చేసింది కాబట్టి ఎన్ఎస్ఓ ఆ డేటాను గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ యొక్క ప్రొజెక్షన్ మొత్తంగా 2020-21 అయిపోయేసరికి అంటే ఫోర్ క్వార్టర్స్ మీద కలిపి 8% కాంట్రాక్షన్ ఉంటుంది అంటుంది. అంటే 8% వృద్ధి రేటుని మనం కోల్పోయినట్టు చెబుతుంది టోటల్గా. సో అయితే ఇది ఎకనామిక్ సర్వే ప్రకారం 7.7% ఉంది. అంటే ప్రతి 100 రూపాయల్లో మనం 8 రూపాయలని అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే లాస్ అయ్యాం. సింపుల్గా చెప్పాలంటే 2019-20తో పోల్చుకుంటే 2020-21లో కోవిడ్ ఉండటం వల్ల ప్రతి 100 రూపాయలు సంపాదించే దాంట్లో 8 రూపాయలు లాస్ అయ్యాం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఇది ఎన్ఎస్ఓ ప్రకారం. అది ఎకనామిక్ సర్వే ప్రకారం 7.8 రూపాయలు రాసాయం. ఆర్బీఐ ప్రకారం 7.5 రూపాయలు రాసవుతాం. సో అంటే ఆర్బీఐ 2020-21 ప్రొజెక్షన్ కాంట్రాక్షన్ ఎంత చేసినట్టు 7.5%. ఎకనామిక్ సర్వే 7.7%. సో ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ 8% కాంట్రాక్షన్ వస్తుందని చెప్తుంది. సింపుల్ కాంట్రాక్షన్ అంటే తగ్గటం అనమాట. అంటే ప్రతి 100 రూపాయల్లో 8 రూపాయలు కోల్పోయాం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అని ఎన్ఎస్ఓ చెప్తే, ఆర్బీఐ 7.5 రూపాయలు, ఎకనామిక్ సర్వే 7.7 రూపాయలు కోల్పోయాం అన్నట్టుగా చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే క్వార్టర్ వన్ లో మనం ఇక్కడ మీరు చూడండి జీడిపి డ్యూరింగ్ 2020-21. సో సెక్టార్ వైజ్ ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ నుంచి జూన్, సెకండ్ క్వార్టర్ జూలై నుంచి సెప్టెంబర్, థర్డ్ క్వార్టర్ అక్టోబర్ నుంచి డిసెంబర్. అగ్రికల్చర్ చూడండి 3 క్వార్టర్స్ లో కూడా పాజిటివ్ గ్రోత్ రేట్ నే నమోదు చేసింది. ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రావు, ఎందుకంటే మనం ఫోర్త్ క్వార్టర్ లో ఇప్పుడు ఉన్నాం. అగ్రికల్చర్ అనేది 3 క్వార్టర్స్ లో కూడా పాజిటివ్ ఉంది. ఫస్ట్ పాయింట్, అగ్రికల్చర్ గ్రోత్ అనేది ఫస్ట్ క్వార్టర్ కన్నా సెకండ్ క్వార్టర్ కొంచెం తగ్గి సెకండ్ క్వార్టర్ నుంచి థర్డ్ క్వార్టర్ కి బాగా ఇంప్రూవ్ అయింది. అంటే అగ్రికల్చర్ లో ఇంప్రూవ్మెంటే బాగా ఉండింది, ఎందుకంటే కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది అగ్రికల్చర్ మీద తక్కువగా ఉంది. ఇండస్ట్రీ మీద హ్యూజ్ గా ఉంది అగ్రికల్చర్ కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది. అందుకనే ఫస్ట్ లో మనం లాక్డౌన్ పెట్టినటువంటి ఫస్ట్ 3 మంత్స్ లో ఎక్కువగా ఇండస్ట్రీ లాస్ లో ఉంది. -35.9% కాంట్రాక్షన్ అయింది. తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ కొంచెం కోలుకుంది, ఇది -3 వచ్చింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ పాజిటివ్ లోకి వచ్చింది. సో అంటే ఆయన ఇండస్ట్రీ కూడా పాజిటివ్ లోకి వచ్చింది థర్డ్ క్వార్టర్ లో 2.7%. సర్వీస్ సెక్టర్ బాగా ఇంపాక్ట్ అయిన సెక్టర్, -21.4 లాక్డౌన్ ఫస్ట్ లో ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ -11.3. సింపుల్ గా చెప్పాలంటే 100లో 11.3 రూపాయలు కోల్పోయింది, తర్వాత -1 రూపాయలు కోల్పోయింది థర్డ్ క్వార్టర్. అంటే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే 3 సెక్టార్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది థర్డ్ క్వార్టర్ లో. అది ఫస్ట్ పాయింట్. ఫోర్త్ క్వార్టర్ లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం 8% యావరేజ్ గా 7.5% కాంట్రాక్షన్ అనేది నమోదవుతుంది. అంటే 2019-20తో పోల్చుకున్నప్పుడు 2020-21కి దాదాపుగా 7.5% మనం ప్రతి 100 రూపాయల్లో 7.5% మనం కోల్పోయినట్టు అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు. సో ఎనీవే ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటి అంటే టెక్నికల్ రిసెషన్ నుంచి బయటకు వచ్చాం. 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ మనం నెగిటివ్ గ్రోత్ రేట్ల నుంచి బయటకు వచ్చాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిప్రెషన్ నుంచి తప్పించుకున్నాం. ఎందుకంటే ఈ టెక్నికల్ రిసెషన్ అనేది ప్రొలాంగ్ అయితే దాన్ని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ ఇంకా ప్రొలాంగ్ అయితే డీప్ డిప్రెషన్ అంటారు. ఎకానమీ అనేది కోలుకోలేదు అనమాట, కానీ ఇప్పుడు మనం ఎకానమీ కోలుకుంటున్నాం. ఫస్ట్ సెకండ్ క్వార్టర్ లోనే నెగిటివ్ గ్రోత్ రేటు, అది ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ లో నమోదైంది, అగ్రికల్చర్ లో నమోదు అవ్వలేదు. థర్డ్ క్వార్టర్ వచ్చేసరికి 3 కూడా మనం గ్రోత్ రేట్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఫోర్త్ క్వార్టర్ లో మాక్సిమం అన్ని పాజిటివ్సే ఉంటాయి. థర్డ్ క్వార్టర్ లో ఓన్లీ సర్వీస్ సెక్టార్ మాత్రమే -1% ఉంది, అది ఫోర్త్ క్వార్టర్ లో ఇంకా పాజిటివ్ వస్తుంది. అంటే 3 సెక్టార్ లో కూడా ఫోర్త్ క్వార్టర్ వచ్చేసరికి మాక్సిమం పాజిటివ్ లోనే వెళ్తున్నాయనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇది ఫస్ట్ టాపిక్ అండి. సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 టర్మ్స్ ఏంటంటే రిసెషన్ అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేయడం, అది 2 క్వార్టర్స్ లో కంటిన్యూగా అయితే టెక్నికల్ రిసెషన్. మనకు ఫస్ట్ టైం 19 ఇయర్స్ తర్వాత ఈ టెక్నికల్ రిసెషన్ వచ్చింది. దాదాపుగా క్వార్టర్ వన్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ 2020లో ఈ రెండు మనకి -24.4, -7.3, 2 కన్సిక్యూటివ్ టర్మ్స్ నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. దీన్ని టెక్నికల్ రిసెషన్ అంటారు. డిప్రెషన్ అని ఎప్పుడు అంటారంటే టెక్నికల్ రిసెషన్ కంటిన్యూ అయితే దాన్ని డిప్రెషన్ అంటారు. మనకి డిప్రెషన్ లోకి మనం వెళ్ళలేదు ఇప్పుడు. సో అదొక పాజిటివ్ పాయింట్, ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకున్నాం. థర్డ్ క్వార్టర్ లో ఎకానమీ బాగా ఇంప్రూవ్ అయింది. ఇది టెక్నికల్ రిసెషన్ రాకోకుండా ఎగ్జిట్, టెక్నికల్ రిసెషన్ నుంచి బయటకు వచ్చేసినాం మనం. ఇది ఫస్ట్ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్, రీసెంట్ గా ఇరాన్ కి ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ లో ఎకనామికల్ రిలేషన్షిప్ మనం చూస్తే, ఇరాన్ మీద యుఎస్ఏ సో శాంక్షన్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది P5+1. సో అంటే P5 అనే కంట్రీస్, యుఎన్ఎస్సీ మెంబర్స్ ప్లస్ జర్మనీ, ఇవన్నీ కలిసి ఇండియా ఇరాన్ మీద శాంక్షన్స్ రిలీజ్ చేసింది. ఇరాన్ మీద శాంక్షన్స్ రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో న్యూక్లియర్ గ్రేడ్ యురేనియాన్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇది వరల్డ్ కి థ్రెట్. సో ఇరాన్ అనేది రెస్పాన్సిబుల్ కంట్రీ కాదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయడం వల్ల దాని ఆపోజిట్ కంట్రీస్ అయిన అది ద్వేషించే దేశాలైనటువంటి యుఎస్ఏ కానీ,
తర్వాత ఇజ్రాయెల్ కానీ, సో తర్వాత మిగతా అదర్ కంట్రీస్ సౌదీ అరేబియా కానీ ఇవన్నీ థ్రెట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని ఇరాన్ మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యాంటీ లీడర్స్ యుఎస్ఏతో కలిసి యుఎన్ఎస్సీ మెంబర్స్ తో సహా అందరూ ఇరాన్ మీద శాంక్షన్స్ రిలీజ్ చేశారు. శాంక్షన్స్ అంటే డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్ అంటారు. సింపుల్ గా ఇరాన్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి యాక్సెస్ కానీకోకుండా చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ని యాక్సెస్ కానీకోకుండా చేస్తారు. ఇరాన్ కి తనకు అత్యవసరమైన వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకోకుండా తన ఎకానమీ మేజర్ గా ఇరాన్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇరాన్ ఆయిల్ ని అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయకోకుండా రిస్ట్రిక్షన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా యుఎన్ శాంక్షన్స్, అమెరికా శాంక్షన్స్ ఇరాన్ మీద కొనసాగుతూనే ఉన్నాయి ప్రజెంట్ కూడా. సో బరాక్ ఒబామా టైంలో కొంత తగ్గించారు శాంక్షన్స్ ని, ఎందుకంటే P5+1 అనే అగ్రిమెంట్ జరిగింది. సో ఈ అగ్రిమెంట్ న్యూక్లియర్ పీస్ అగ్రిమెంట్ అనమాట. సో అంటే ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ ని ఆపటం వలన మేము శాంక్షన్స్ ని ఎత్తివేస్తామని ఈ P5+1 గ్రూప్ చెప్పడంతో ఇరాన్ కొంతకాలం మాత్రం ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకునే ప్రాసెస్ ని ఆపినట్టుగా సో చూపించింది. కానీ మనకి ట్రంప్ వచ్చిన తర్వాత అదంతా అబద్ధమని P5+1 డోల్లో నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. సో ఇది టోటల్ గా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యొక్క బ్రీఫింగ్ అంతే. సో మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం, అక్కడ ఐఆర్ మాడ్యూల్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది సో ఆన్లైన్ క్లాసెస్ లో. ఎనీవే ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో మేజర్ గా ఇరాన్ కి ఇండియాకి మధ్యలో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇది ఎకనామికల్ టర్మ్ మోస్ట్ ఇంపార్టెంట్, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇక్కడ మనం ఇరాన్ కేసు చూస్తే ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ ఫస్ట్ బరాక్ ఒబామా టైంలో శాంక్షన్స్ ఉన్నప్పుడు ఇండియా ఇరాన్ ఆయిల్ ని ఎక్కువగా పర్చేజ్ చేస్తుంది. అప్పుడు ఇరాన్ మీద ఇరాన్ ఎకానమీ ఇండియా మీద డిపెండ్ అయ్యింది కొంత భాగం. ఇండియా మేజర్ గా ఇరాన్ యొక్క చీప్ ఆయిల్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇరాన్ మనకి చాలా తక్కువ రేట్లో పెట్రోలియం ని, క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇరాన్ నుంచి. సో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియన్ ఎకానమీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని మనం అమెరికా శాంక్షన్స్ నుంచి మనకి లిబరల్ అమెరికా శాంక్షన్స్ నుంచి మనకు కొంచెం వెసులుబాటు ఇచ్చారు. ఇండియా నువ్వు మాత్రం కొంతకాలం వరకు ఇరానియన్ ఆయిల్ ని పర్చేజ్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ కొంతకాలం ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే డాలర్ ఫామ్ లో మాత్రం ఇరాన్ కి ఎలో లేదు, డాలర్ ఫామ్ లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే డాలర్ అనేది మేజర్ ఫారెన్ కరెన్సీ కాబట్టి మేజర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఎక్కువగా మెయింటైన్ చేసేది డాలర్ లోనే అన్ని కంట్రీస్ చేస్తా ఉంటాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ కి డాలర్ అనేది కార్నర్ పాయింట్ కాబట్టి అయినప్పటికీ కూడా ఇరాన్ మీద యుఎస్ఏ శాంక్షన్స్ ఉండటంతో అమెరికా యొక్క డాలర్ ని ఇరాన్ ఉపయోగించుకోలేకపోయింది. దానివల్ల ట్రేడ్ సక్రమంగా జరుపుకోలేకపోయింది అనమాట, ఎక్స్చేంజ్ జరుపుకోలేకపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారం జరిగితే ఏ ఫామ్ లో జరుగుతుంది, ఏ గూడ్స్ ను పర్చేజ్ చేసినా నువ్వు డాలర్ ఫామ్ లో మనీని పే చేయాల్సి ఉంటుంది. కానీ అలా ఇరాన్ పే చేయలేకపోయింది, ఎందుకంటే అమెరికా కరెన్సీని ఉపయోగించుకునేంత శక్తి ఇరాన్ కి ఇవ్వలేదు అమెరికా. ఫారెన్ ఎక్స్చేంజ్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో అందుకని డాలర్ అనేది అవైలబిలిటీ ఇరాన్ కి తగ్గింది. దాంతో ఇరాన్ ఏం చేసిందంటే ఇండియాతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏం చెప్తుందంటే ఇండియా నుంచి ఇరాన్ కి సపోజ్ రైస్ కానీ, షుగర్ కానీ, టీ కానీ ఇలాంటి ఐటమ్స్ వెళ్ళినప్పుడు ఇరాన్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేసేవాళ్ళమంటే సింపుల్ గా చూడండి, ఇరాన్ ఆయిల్ ని మనం పర్చేజ్ చేసేవాళ్ళం. అప్పుడు మనం మన ఇండియన్ రూపీని ఇరాన్ కి ఇచ్చేవాళ్ళం. అప్పుడు అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏంటి అదర్ కంట్రీస్ కి అయితే డాలర్ లో పే చేస్తాం, కానీ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ద్వారా ఇరాన్ కి మనం రూపీస్ లో పే చేసాం. ఇరాను ఏం చేస్తుందంటే ఆ రూపీస్ లో పే చేసిన రూపీస్ ని మన దగ్గర నుంచి టీ, షుగర్ కానీ, రైస్ కానీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి పే చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు మనం ఆయిల్ కి పే చేసిన మన ఇండియన్ రూపీస్ నే తిరిగి పే చేసేవాళ్ళు అనమాట. దీన్ని మన ఇండియన్ రూపీస్ లోనే ఇరాన్ కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ జరిగేది. దీన్ని కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు. సో ఇలా ఏ కంపెనీలు అయినా చేయొచ్చు, కంట్రీస్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ఇలా తమ ఓన్ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీగా ఒక కరెన్సీని మార్చుకునే అగ్రిమెంట్ నే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటారు. ఇలా ఇరాన్ కి ఇండియాకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఇంతకు ముందు ఉండేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత బాగా ప్రెజర్ చేసి ఇండియా మీద ఇండియాని ఆయిల్ కొనుక్కోకుండా చేశారు, కంప్లీట్ గా ఇరాన్ ఆయిల్ ని కొనుక్కోకుండా చేశారు 2019 మే నుంచి. దాంతో మనం రూపీస్ లో పే చేయలేకపోయాం, అసలు కంప్లీట్ గా మీరు కొనొద్దన్నారు. అంతకన్నా 2019 కన్నా ముందు కొంచెం శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా రూపీస్ తో కొనుక్కునేవాళ్ళు. ఆ అవకాశం కూడా మనకు తీసేశారు ట్రంప్ ప్రెజర్ చేసి. దాంతో మనం ఇరాన్ నుంచి పూర్తిగా ఆయిల్ ని పర్చేజ్ చేయటం ఆపేసాం. దాంతో మన కరెన్సీ అనేది స్వాప్ అగ్రిమెంట్ అనేది పోయినట్టు అయింది. దాంతో ఇప్పుడు ఇరాన్ దగ్గర మన ఇండియన్ రూపీస్ కూడా లేవు, ఎందుకంటే రైసు, షుగరు, టీ అంటే ఎసెన్షియల్ గూడ్స్ ని ఇరాన్ కొనుక్కున్నప్పుడు మన దగ్గర నుంచి
డాలర్ ఎలాగూ పే చేయలేదు. ఇంతకు ముందు ఇరాన్ మన దగ్గర ఆయిల్ మనకు అమ్మి ఇండియన్ రూపీస్నే తీసుకునేదే, వాటినే మనకు పే చేసేది. ఇప్పుడు అవి పే చేయడానికి కూడా లేదనమాట. దాంతో ఇండియా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ 2019 నుంచి ఆల్రెడీ ఇరాన్ పే చేయలేకపోతుంది కాబట్టి ఇండియన్ రూపీస్లో కూడా ఇండియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ మర్చెంట్స్ దాదాపుగా ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కాంట్రాక్ట్స్ నిలిపివేసుకుంది. ఎందుకంటే ఇండియన్ రూపీస్ కూడా వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వీళ్ళకి పే చేయలేకపోతుంది అనమాట. సో దాంతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కూడా కొలాప్స్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది సింపుల్గా ఇరాన్కి ఇండియాకి మధ్యలో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఎలా జరిగింది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఎనివే, ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ని SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ క్విజ్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మేజర్గా ఆన్లైన్ కోర్సెస్ గురించి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే SVR క్విజ్ మాడ్యూల్స్ని ఫాలో అవ్వాలన్నా లేదా SVR సంబంధించినటువంటి ఆన్లైన్ క్విజ్లో మీరు డిజిటల్లో పార్టిసిపేట్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. SVR అకాడమీ అని టెలిగ్రామ్ సెర్చ్ బార్లో మీరు టైప్ చేస్తే SVR స్పేస్ అకాడమీ అని లేదా SVR అకాడమీ 6 అని టైప్ చేసిన SVR అకాడమీ మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటుగా SVR అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్సెస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. Group 1 and Group 2 కోర్సెస్, వీటికి సంబంధించి ఎలా పర్చేజ్ చేయాలో కూడా వీడియోని దీని లింక్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఆన్లైన్ కోర్సెస్ని డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసిన తర్వాత సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కింద ప్రొవైడ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ నెంబర్లకు కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. వాళ్ళు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. మీకు కావాల్సినటువంటి గైడెన్స్ కూడా వాళ్ళు అందిస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి Group 1, Group 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన AP హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.inలోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను Group 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను Group 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ Group 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్సు కావాలని అడుగుతుంది. ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా Group 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. Group 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను Group 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో Group 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు SVR అకాడమీ .inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్సు ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్సు కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ
డాష్బోర్డ్ ప్రొఫైల్ వీడియో స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ టూ పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏవి డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.